అందరికీ నమస్కారం. ఈ అసిన్ సందర్భంగా ఎవర్ని కూడా కంగారు పడాల్సిన అవసరం లేదండి. మనకి తుఫాను ఎక్కడ కూడా మన తీర ప్రాంతంలో దాటే అవకాశం లేకోకుండా అది వెనుతిరిగి మచిలీపట్నం వైపు ప్రయాణమై వెళ్తోంది. అయినప్పటికీ దాని ఇంపాక్ట్ అన్నది మనకి గాల్ రూపంలో, వర్షం రూపంలో, అలాగే థండర్ స్ట్రామ్ అంటే పిడుగులు పడే అవకాశం హెచ్చుగా ఉంటుంది. ఇవాళ రాత్రి వరకు కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా వాతావరణ శాఖ మన హెచ్చరించడం అయింది. దాన్ని అనుగుణంగా ప్రజలనెవరిని కూడా అన్నెసెసరీగా రోడ్ల మీదకి రావద్దని మనవి. అలాగే రైతులు కూడా పొలం వైపుకి వెళ్ళొద్దండి. ఓపెన్ ఏరియాస్లో లైటింగ్ కానీ తండ కానీ స్ట్రైక్ అయ్యే ప్రమాదం ఎక్కువ ఉంటుంది కాబట్టి అటు సైడ్ వెళ్ళొద్దని కోరుతున్నాము. ఇంత మటుకు ఎక్కడా కూడా చెట్లు పడిపోవడం కానీ రోడ్లు కట్ అవ్వడం కానీ అలాంటి సందర్భాలు లేకపోయినప్పటికీ ముందస్తు చర్య కింద కరెంట్ మాత్రం, పవర్ మాత్రం తీస్తున్నారు. ఎక్కడ కూడా గాలివాటంగా తెగిన తర్వాత ప్రమాదాలు జరగకుండా ఈ చర్యలు తీసుకుంటున్నారు. గాలి ఎప్పుడైతే తగ్గుతుందో దాన్ని మళ్ళీ తరిగి పునరుద్ధరించడం జరుగుతుంది. రైతాంగం కూడా ఇప్పటి వరకు అంత పెద్దగా సమస్య లేకపోయినప్పటికీ వైజాగ్ తీర ప్రాంతంలో కొంత మేరకు అరటి పంట ధ్వంసమైనట్టుగా చెప్తున్నారు. అది ఎన్యూమరేషన్ చేసి వాళ్ళకి కావాల్సిన బచ్చం ఏదైతే ఉందో మళ్ళీ తిరిగి ఆ డ్యామేజెస్ అన్నీ కూడా పే చేయడం జరుగుతుంది. మేజ్ ఏదైతే ఉందో అది ప్లస్ ప్యాడీ రబీకి కొంత మేరకు మనకి కోతలకు సిద్ధమైన ఉన్న ప్రాంతంలో వాయిదా వేసుకోమని కోరడం జరిగింది. ఫిషర్మెన్ ఎవ్వరు కూడా బ్యాన్ అయితే ఉన్న నేపథ్యంలో డీప్ సీలోకి వెళ్ళిపోయినప్పటికీ ఈ నాటు పడవల్లో కూడా ఎవరు కూడా మేము చెప్పే వరకు మళ్ళీ తిరిగి సముద్రంలోకి వెంచరౌట్ చేయొద్దండి. అధికారులు కోరిన వెంటనే ప్రజలందరూ కూడా మీ ప్రాంతంలో ఎక్కడ ఏం కనిపించకపోయినప్పటికీ మాకు వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో మేము మిమ్మల్ని ఖాళీ చేసి ఇల్లు తిరిగి ఈ సెంటర్లకి రమ్మని అక్కడక్కడ కోరడం జరుగుతుంది. వాళ్ళ కోరిక మన్నించి వాళ్ళ అధికారులు చెప్పినట్టుగా వాళ్ళతో కోఆపరేట్ చేస్తూ మీరు రావాల్సిందిగా మనవి. ఎప్పుడైతే ప్రమాదం తీరిపోయిందన్న మాకు సమాచారం వస్తుందో తిరిగి పంపడం జరుగుతుంది. మీ ఫుడ్ కానీ వాటర్కి కానీ చిన్నపిల్లల పాలు కూడా మేము చూసుకుంటాం కాబట్టి ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించుకోకుండా మాతో కోఆపరేట్ చేసి రావాల్సిందిగా మనవి. అలాగే అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావద్దని మనవి. ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఈ 2-3 రోజుల్లో ఎవరికైతే వాళ్ళ డేట్ ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్స్ ఉన్నాయో వాళ్ళు 108 కానీ జనని ఎక్స్ప్రెస్ కానీ వాడి పిహెచ్సికి కానీ సిహెచ్సికి కానీ లేకపోతే ఏరియా హాస్పిటల్ కానీ మీకు ఎక్కడైతే మీరు డెలివరీ చేయించుకోవాలన్న ప్లాన్లో ఉన్నారో దాని నిమిత్తం వెంటనే వెళ్ళిపోవలసిందిగా మనవి. ఈ రాత్రి ఒక్కటి అప్రమత్తంగా ఉంటే కనుక మనకి ప్రమాదం తప్పినట్టే. వర్షపాతం కూడా అంతగా నమోదు అవ్వకపోయినా ఒక 5 మండలాల్లో మనకి 50 పైన నమోదైంది. మార్నింగ్ నుంచి కూడా కొంచెం తగ్గుముఖం పట్టినప్పటికీ 2-3 మండలాల్లో మనకి కనపడుతోంది. మున్సిపల్ ఏరియాస్లో వాళ్ళు కూడా ఎవరు కూడా బయటికి అన్నెసెసరీగా రావద్దండి. దయచేసి ఇది మన్నించవలసిందిగా ప్రార్థన.